నీ పంతాని నెగ్గించడం కోసం జరిగే ఈ పెళ్లికి మొదటి శుభలేఖ మీద ఎవరి పేరు రాయమంటావు? మన కుటుంబానికి రాజగురువు ఆయన, ఆయన పేరే మొదటి శుభలేఖ మీద రాయాలి. ఎరా సర్కార్, ఎలా ఉన్నావు? నా కొడుక్కి పెళ్లి గురుగారు. ఈ పెళ్లికి నేను రాలేనురా. అదేంటి గురుగారు, మీరు లేకుండా? జరగని పెళ్లికి నేను రావడం ఎందుకా అని. పత్రికాడిని చంపిన తర్వాతే దీన్ని తీసుకురామని చెప్పాను. చంపి తీసుకొచ్చా నాన్న. వాడు చచ్చాడని ఎలా కన్ఫర్మ్ చేశావు? శ్వాస చూసే కన్ఫర్మ్ చేశా సర్కార్, అది చచ్చాడు. లేదు, వాడు బతికే ఉన్నాడు, అందుకే ఇది పారిపోతుంది. హాట్స్ ఆఫ్ సర్కార్, ఇప్పుడు అర్థమైంది నువ్వు ఎందుకు ఈ స్టేట్ ని శాసిస్తున్నావో. దీన్ని అత్త అని పిలవనన్న నాకు నిన్ను మావా అని పిలవాలనిపిస్తుంది. నాతో అత్త అని పిలిపిస్తానని నువ్వు దీనికి ఒక మాట ఇచ్చావు, కాని బద్రి కూడా నాకు మాటిచ్చాడు. తను వచ్చి నన్ను తీసుకెళ్తానని నన్ను వెళ్లకుండా ఆపగలిగారు, గాని వాణ్ణి రాకుండా ఎవ్వడు ఆపలేడు. నేను ఆపుతాను. ఇంతవరకు నా అకౌంట్ లో 99 మంది చచ్చారు, వీడు 100 వాడు. వాణ్ణి చంపి సమాధి చేసొస్తా. సర్కార్, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది ఏంటో తెలుసా? మీరు టెన్షన్ అవ్వకండి, నేను చెప్తాను. ప్రేమ కాదు, బద్రి. నా బద్రి వాడి కండ బలానికి గుండె బలానికి ఎదురెళ్ళద్దు, చచ్చిపోతావు. ఏంటే బాగుతున్నా? అసలు భగవంతుడు అంటే నమ్మకం లేని అమ్మాయికి బద్రీనాథుడి మీద నమ్మకం ఎందుకు కలిగించావు? నువ్వు నమ్మకం కలిగించావు కాబట్టే నువ్వు వస్తావని ఎదురు చూస్తోంది అలకనంద. అంత కష్టంలో ఉన్న అమ్మాయికి నువ్వు పంపించాల్సింది మట్టో మాలో కాదు. అల్లా అయినా, ఆది శంకరుడైనా, యేసుక్రీస్తు అయినా, భగవంతుడు ఎప్పుడు మనిషి రూపంలోనే వస్తాడు బద్రి. నువ్వు వెళ్ళకపోతే ఆ బద్రీనాథుడి మీద నమ్మకం పోతుంది, తరువాత అలకనంద ప్రాణం పోతుంది. తొందరగా ఇప్పుడు తెరిచేది ఎల్లుండే కానీ కానీ. అలాగే సార్.
సిదాస్ ఎక్కడ? అలకడంతా తీసుకురావడానికి ఆంధ్రాకు వెళ్ళాడ్రా. మీ బల్లారికి ఇంకా 10 నిమిషాల్లో దూరంలో ఉన్నాడ్రా. మీ వాళ్ళందరినీ ఎట్టోళ్ళట్టు పారిపోవచ్చు. ముఖముఖం అంటే మా భద్రికి ఎదురెళ్తే ఊర్దైపోతారా నీ కొడుకుతో సహా. ఏంటి? అవును, ఇంతవరకు మన శత్రు ఎవడు? బల్లారీలో కాలు పెట్టి ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. ఆ బద్రిగాడు కూడా వెళ్ళకూడదు. అసలు వాడు కాలే పెట్టకూడదు. తల తగ్గిపోయింది. ఇక్కడితో ఆపేస్తే ఒక తలతోనే పోతే తెగించి ముందుకొస్తే తెగుతూనే ఉంటాయి. భగవంతుని దగ్గరికి భక్తురాల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. అడ్డు రావద్దో. భగవంతునికి భక్తుడికి అనుసంధానం చేయడానికి అలకనందమైన అంబిక తర్పారు పత్తే ఇతను కాబోయే భార్య. నీతో మాట్లాడే ఓపిక తీరిక నాకు లేవు. భగవత్ కార్యానికి అడ్డు రావద్దో, బలైపోతారు. ఏంట్రా, నా ఊరు వచ్చి నాకే వర్ణంగిస్తావా? విసిగించకు, తప్పుకో. నరగండి రావండి. Oh!
రాక్షసుల కాదు, మీరు వాడి మీద పెట్టుకున్న నమ్మకం. మాకు తగిలిన గాయాలు మానిపోతాయి, ఈ తక్షశిల మొత్తం మళ్ళీ నిర్మించవచ్చు. కానీ తరతరాలుగా ధర్మాన్ని కాపాడడానికి మాత్రమే ఉపయోగించే ఆయుధాన్ని ఒక ఆడదాని ప్రేమ కోసం తీసుకెళ్లాడు వాడు. హలో, జైపూర్ అండి. మాకు 20 legs, 40 hands, 35 foot అర్జెంట్ గా కావాలండి. మొన్న లైలా తుఫాన్ వచ్చి పంటలన్నీ తుడిచిపెట్టిపోయినట్టు నేను అక్కడ వచ్చి మొత్తం మా వాళ్ళందరినీ తరిగేశారండి. అడ్రస్ SMS చేస్తాను, పాటలు పార్సిల్ చేయండి. సర్కార్ సర్కార్ సర్కార్, ఇల్లు ఇమేజ్ హాస్పిటల్ అయిపోయింది సర్కార్. మీ జాతకం బాగుండేనని మీరు మిస్ అయిపోయారు కానీ, లేకపోతే మీకు కూడా జైపూర్ లో ఎక్కువ హ్యాండో పెట్టాల్సి వచ్చేది. అక్కడికి మీరు పదే పదే చెప్తుంటారు ప్రేమ జోలికి వెళ్ళొద్దు, వెళ్తే పంప పగిలిపోద్దని. ఇప్పుడు నిజంగానే బయలుపోయిస్తా. ముట్టుకోకు. ఈ రాష్ట్రంలోనే డబ్బు నోడి కడుపున పుట్టాను. ఎన్ని గొప్ప సంబంధాలు వచ్చిన కాదని నీతో లేచిపోయి నిన్నే ఎందుకు పెళ్లి చేసుకున్నాను తెలుసా? చిన్నప్పటి నుంచి నాకు రౌడీజం అంటే ఇష్టం. 20 సంవత్సరాల క్రితం స్టూడెంట్ ని శాసించిన నువ్వు ఇవాళ స్టేట్ నే శాసించే స్థాయికి వచ్చా. అలాంటి నిన్ను నా కొడుకుతో దాని మెళ్ళు తాడి కట్టించమని అడిగా, చెయ్యలేకపోయా. కానీ అది ఆ బద్రీకాణితో కొట్టించి డెత్ బెడ్ ఎక్కించింది. నా కొడుకు కళ్ళు తెరిచేలోపు ఆ బద్రీగాడు కళ్ళు మూయాలి. అలకనంద నా కొడుకు కాళ్ళ దగ్గర ఉండాలి. పద చేసి మాట తప్పావు. ఈ క్షేత్రాన్ని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవు. ఆయన గురువే కాదు, దేవుడితో సమానం. జ్యోతి దర్శనం చేసుకోవాల్సింది నువ్వు, కోరిక తీరాల్సింది నీకు. నువ్వు వెళ్ళు వెళ్ళు. దర్శనం చేసుకున్న తర్వాత నన్ను బద్రీని కలపాలని దర్శనం కాకముందే ఆ భీష్మనారాయణ నుంచి భలే విడగొట్టావు బద్రీనాథ్. థ్యాంక్ యూ. నువ్వు ప్రేమించినోడితో పెళ్ళాక ఆ వెళ్తి కూడా పోతలే పిచ్చి బద్రి. ఇంతకాలం నేను ఎవరిని ప్రేమిస్తున్నానో తెలుసా? జ్యోతి దర్శనం చేస్తానన్న మాట ఇచ్చాను కాబట్టి తీసుకొచ్చాను.
నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని అపార్థం చేసుకునే రక్తపాత సృష్టించింది మీరు. నేను ఈ అమ్మాయినే కాదు, ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించను. నేను పుట్టింది నా గురువు కోసం. అంటే క్షేత్రాన్ని ఏంటి గురుజీ, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాను. శిష్యుడి కూడా క్షమించే అధికారం ఉంటే ఎంత బాగుండేది గురుజీ. ఈ ప్రపంచం అంతా నమ్మకం మీదే నడుస్తుంది. ఆ నమ్మకం ముందు నేను ఓడిపోయాను, నువ్వు గెలిచావు. వెళ్ళు, దర్శనం చేసుకో. జ్యోతిని చూస్తే తీరని కోరికలు తీరుతాయని మాలాంటి అమాయకుల్ని నమ్మించద్దని చెప్పవయ్యా. బద్రి, నేను కోరుకున్నది ఎవరన్నా తెలుసా? నిన్ను. నేను ప్రేమించింది ఎవరన్నా తెలుసా? నిన్ను. ఏంటే నోటికొచ్చినట్టు వాగుతున్నావు? చంపేస్తా. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఆ తర్వాత నన్ను మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఏ మంత్రి, నీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు నాలాగే నమ్మి ఇక్కడ అనుమానంలోను నారాయణుడు ఉన్నాడని ఎక్కడెక్కడి చూస్తున్నారు ఈ పిచ్చోళ్ళంతా? అసలు దేవుడే లేడు. ఈ బద్రి క్షేత్రంలోనే కాదు, ఈ సృష్టిలోనే దేవుడు అనేవాడు లేడు. నమ్మకండి, నమ్మకండి. ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి కంటే ఆ అమ్మాయి నీ మీద పెంచుకున్న ప్రేమ గొప్పది. నా వారసుడిగా నా శిష్యుల్లో ఎవరైనా రావచ్చు, కానీ ఆ అమ్మాయి మనసులో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. భద్రే, ఆ శ్రీ మహావిష్ణువు ఈ బద్రీనాథ్లో అణు అణువన ఉన్నాడన్న నిజం. ఆ అమ్మాయితో పాటు ఇన్ని లక్షల మందికి నిరూపించాల్సిన బాధ్యత నీదే.
వద్దు నన్ను ప్లీజ్ ప్లీజ్ డోంట్ కిల్ మీ లీవ్ మీ ప్లీజ్ నన్ను చంపొద్దు ప్లీజ్ నేను ధర్మం కోసం దైవం కోసం మాత్రమే చంపుతాను ఇంకెప్పుడు అలకనంద వైపు కన్నెత్తి కూడా చూడొద్దు ఈ ముసలోడు మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెడతాడో నా ప్రాణాన్ని తీసుకెళ్తున్నా వీడికంటే బలవంతుడు వీడికంటే ధైర్యవంతుడు తొందరలోనే కడుపున పుడతాడు వాడిని నాకు అప్పచెప్పాలి